Hi, hello everyone. Welcome to my channel, Prem's Canada Vlogs. నా పేరు ప్రేమ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వాటర్లూ రాడ్ అండ్ గన్ క్లబ్ గురించి చెప్దామని. ఇది వాటర్లూలో ఒక కార్నర్లో సెంట్ జేకబ్స్, ప్రిసైజ్గా అయితే సెంట్ జేకబ్స్లో ఉన్నదండి. దిస్ వన్ ఇక్కడ బెలూన్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ లైక్ యూనో ఫ్లై చేస్తున్నారు అని ఒక అతని దగ్గర నుంచి విన్నాము. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామని ఒక ఆఫీస్లో ఒకసారి వెళ్ళామండి. అది ఐ విల్ షో ఇట్ టు యు హియర్. హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఒక ఫస్ట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అని మనం అనుకోవచ్చండి. ఎందుకంటే మానవుడు, మనిషి అనేవాడు ఎగరడానికి ప్రయత్నించినప్పుడు ఫస్ట్ యూజ్ చేసింది ఇదే అనమాట. దీంట్లో కింద ఒక బాస్కెట్ లాగా ఉన్నదాన్ని గొండోలా అంటారండి. అది విక్కర్ బాస్కెట్ అని కూడా అంటారు. యాక్చువల్లీ వికెట్ అని వచ్చేస్తుంది, యాక్చువల్లీ విక్కర్ బాస్కెట్ అని అంటారనమాట. ఇది లిక్విడ్ ప్రోపేన్తో నడుస్తుందండి. యాక్చువల్లీ ఆ ఫ్లేమ్ వచ్చింది, అది లిక్విడ్ ప్రోపేన్తో పంపిస్తారు. ఇది యాక్చువల్లీ ఎగరడానికి కారణం ఏంటి అంటే, లోపలున్న వేడి గాలి, ఆ హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ దాన్ ద కోల్డ్ ఎయిర్ అని మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకొని ఉంటాము. దట్ నో హాట్ ఎయిర్ రైజెస్ అప్ బికాస్ ఇట్స్ కో అనేసి. సో అండ్ అది టోటల్ ఆ మెటీరియల్ ఏమో నైలాన్ ఫ్యాబ్రిక్తో తయారు చేస్తారండి. బర్నర్, అది ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్. బర్నర్కి క్లోజ్గా ఉన్న మెటీరియల్ ఏమో నోమెక్స్ అనే ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్తో తయారు చేస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ 1783లోని ప్యారిస్లోని ఎగరేశారండి. మాంట్ గాల్ఫియర్ బ్రదర్స్ అనేవాళ్ళు క్రియేట్ చేశారు దీన్ని. అది ఫస్ట్ అమెరికాలో ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ వాల్నట్ స్ట్రీట్ జైల్లో ఫిలడెల్ఫియాలో ఎగరవేశారు జనవరి 9, 1793లో. యాక్చువల్ మీరు ఎయిర్ షిప్స్ గురించి వినే ఉంటారు. ఈ మోడర్న్ ఎయిర్ షిప్స్ని వీటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హిండెన్బర్గ్ జర్మన్ ఎయిర్ షిప్, విచ్ ఇస్ మధ్య కూలిపోయింది. అది కూడా సేమ్ లార్జెస్ట్, వరల్డ్స్లోనే అతి లార్జెస్ట్ ఎయిర్ షిప్ అండి అది. సో అది కూడా ఈ డిజైన్ తోటే ఇన్స్పైర్ అయ్యారనమాట. ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ బలూన్ ప్రైసింగ్ చూద్దామండి, ఎంత ప్రైస్లో అంటే మనకి అవైలబిలిటీ ఉన్నది అనేది. ఇది సన్ డాన్స్ బెలూన్స్ అని దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అందులో వాడు మార్నింగ్, వీక్ డే మార్నింగ్ అయితే 225 పర్సన్, ఇఫ్ ఇట్ ఈస్ 1 to 3 persons అయితే, 4+ persons అయితే $215 అండి మార్నింగ్స్కి వెళ్తే. ఈవినింగ్, మేమైతే యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళాము, 275 పర్సన్ మేము ఇద్దరు ఉన్నాము. సో 275 పర్సన్ అవుతుంది అన్నమాట. ఎప్పుడే అంటే మనకి ఎనీ టైం ఫ్లైట్ కావాలి, ఏ టైంలోనైనా కావాలి అంటే అప్పుడు 300 పర్సన్ తీసుకోవాలి మనకి. ఓన్లీ ప్రైవేట్ ఫ్లైట్ అంటే, ఇప్పుడు ఒక కపుల్గా ప్రైవేట్ ఫ్లైట్ మాత్రమే వెళ్ళాలి అంటే $800 తీసుకుంటారు అన్నమాట పర్ కపుల్కి. మీరు అడిషనల్గా రిజర్వేషన్స్ గురించి, వీటి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో చూడండి, యూ విల్ గెట్ ఇట్. అండ్ బై ద వే, మీకు 3 మీటింగ్ లొకేషన్స్ ఇస్తారండి. వన్ ఈజ్ వాటర్లూ రాడ్ అండ్ గన్ క్లబ్ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ కంకార్డియా క్లబ్, అది కూడా కిచెనర్లో ఉంది, అది అక్కడ ఒకటి ఇస్తాడు. అండ్ విక్టోరియా పార్క్, అది కూడా కిచెనర్లో ఉంది, అక్కడ ఒకటి ఇస్తారనమాట. ఆ మీటింగ్ లొకేషన్స్, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఆ వెబ్సైట్లో ఉన్నాయి. ఆ వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను.